Telangana Congress Adhyakshudiga Badhyatalu Swikarinchanunna Revanth Reddy busy gaduputunnaru. Karnataka velli akkada Congress mukhya netalni tana badhyatala swikarana karyakramaniki aahvaninchina Revanth Reddy తెలంగాణలోని కాంగ్రెస్ ముఖ్య నేతలైన బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వంటి వారిని కలిశారు. వీరితో పాటు రామోజీరావును రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్న రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతారనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ రోజు జరగబోయే తన బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనే రేవంత్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన ఏమైనా చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర ఒక్కటే మార్గమని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలోనే ఇందుకు సంబంధించి ప్రకటన చేయడమో లేక ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇవ్వడమో చేయొచ్చని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆగస్టు నుండి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి పాదయాత్ర ఎప్పుడు ఉంటుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ విషయంలో తొందరపాటు అవసరం లేదని, ఎన్నికలకు కొన్ని నెలల ముందు పాదయాత్ర చేపట్టడం మంచిదని నేతలు రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్రపై ప్రకటన చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.